తెలుగు సాహిత్యంలో బుడుగు పాత్ర అద్భుతమైనటువంటి పాత్ర. దానిని సృష్టించిన వారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు అనడం కంటే బుడుగు వెంకటరమణ గారు అనే ఆయన్ని పిలవడం ఉదాత్తం. హాస్యమందన అరుణ అందవేసిన కరుణ బుడుగు వెంకటరమణ ఓ కూనలమ్మ అన్నారు ఆరుద్ర. ముళ్ళపూడి వెంకటరమణ గారు సృష్టించిన పాత్రలన్నిటిలోనూ అత్యంత ప్రసిద్ధి చెందింది బుడుగు పాత్ర. ఆ బుడుగు పాత్ర ఎప్పటికీ మనందరికీ కాదు, దాన్ని సృష్టించిన ముళ్ళపూడి వెంకటరమణ గారి కూడా అభిమాన పాత్రే. తొందరగా బుడుగులోకి ప్రవేశిద్దాం. ఇన్సల్ట్ అన్నా కూడా అనుమానం చేయడమే అనట. ఇది ఇంగ్లీషు. బాబాయ్ ఈ మాటని బామ్మ కోప్పడ్డప్పుడు అంటాడు. అమ్మ నవ్వడం మొదలెట్టింది. నాకు బోల్డ్ కోపం వచ్చేసింది. బొబ్బ పోసుకోను అన్నను వెక్కిరిస్తూ. అప్పుడు అమ్మకి కోపం వచ్చేసి ఉత్తి బొబ్బ అలా మార్చేసి తలంటి పోసేస్తానుండింది అని నిజంగా తలంటి పోసేసింది. అప్పుడు నాకు బోడిగుండు ఉండేదనుకో. నేను అప్పటికీ ఏడ్చిన. ఆ తర్వాత అమ్మ ఇంకోసారి కసురుకున్నప్పుడు అమ్మని కోప్పడేశాను. ఎవరు మాత్రం ఊరుకుంటారు కోప్పడక? మహామహా చిన్నవాళ్లే ఊరుకోరు. ఊరికింటే ఇంకా లోకువు కట్టేస్తారు. లోకువు కట్టడం అంటే అర్థం తెలుసుగా. నాకు తెలీదు. మా అమ్మ ఒక్కోసారి కోపంగా ఉన్నప్పుడు నాన్నని ముందస్తుగా గసరుతుంది. తర్వాత కొంచెం ఏడుస్తుందన్నమాట. ఏ, ఇందాక తలంటికి ముందు ఏదో చెప్తున్నాను కదూ బాబాయ్ వరుస గురించి. ఆ నేను పెద్దవాళ్ళని అవుతున్న కొద్దీ జ్ఞాపకం గబగబా రావటం లేదు. బాబాయ్ వరుస ఏమిటంటే, అసలు బాబాయి సీత ఒక వరుసగా కూర్చుని చదువుకోరు. నేను మా ప్రైవేట్ మాస్టర్ ఎదురుగా ఉండా కూర్చుంటామా, వీళ్ళు అలా కూర్చోరు. అందుకే బామ్మ వాళ్ళ వరుస బాగులేదు అంది. నేను అలాగే అనుకుని బాబాయ్ గదిలోకి వెళ్ళి మీ వరుస బాగోలేదు అని నా అభిప్రాయం చెప్పేశా. ఏడిసేవలేవా బోడి లేదవా, బోడి అభిప్రాయం నువ్వును అనేశాడు బాబాయ్. అనేసి నా గుండు మీద ఓ టింకిజల్ల పుచ్చుకున్నాడు. సీత పక్కపక్క నవ్వేసింది. బాబాయికి అసలు నేనంటే కృతజ్ఞత లేదు. కృతజ్ఞత అంటే ఏమిటంటే, మీ బాబాయి ఓ కాలేజీ పిల్లాడనుకో, ఆడపిల్లల కాలేజీలో ఓ అమ్మాయి బాగుంటుందనుకో, మనకు కాదు మీ బాబాయికి. అది రెండు జడలు వేసుకుంటుందనుకో, అది మా వీధిలోంచే కాలేజీకి వెళ్ళాలి కదా రోజు. మా బాబాయి ఆవేళకే ఎదురుగుండా మగ కాలేజీ వైపు వెళ్తాడు. అప్పుడు చూసి నవ్వుతాడు కళ్ళజోడు నుంచి, అంటే కళ్ళజోడులోంచి నవ్వడు, చూస్తాడన్నమాట. ఏ, ఒక్కోసారి వంట అవ్వలేదనుకో, కలకత్తా రైల్లాగా బాబాయి లేట్ అవుతాడు. ఆ జడల పిల్ల మాత్రం చప్పున వచ్చేస్తుంది. అప్పుడు బాబాయి దాన్ని చూడు ఎలా, వీధరుగు మీద కూర్చుంటే నాన్న ఏరా ఇక్కడ కూర్చున్నావు అంటాడు. ఆమె కూడా నవ్వుతుంది. అప్పుడు బాబాయి సిగ్గుపడతాడు. అందుకుని ఏమిటంటే, నన్ను వీధరుగు మీద ఉండమంటాడు. ఆ పిల్ల వస్తున్నప్పుడు పరిగెత్తుకొచ్చి చెప్తే తను వచ్చేస్తాడనమాట. ఇది చాలా కష్టం. ఇప్పుడు కొన్ని కార్లు ఉన్నాయనుకో, అవి ముందర వైపు వెనకాతల వైపు ఒక్కలాగే ఉంటాయి. అందుకని దూరం నుంచి చూస్తే అలాంటి కార్లు ఇటు వస్తున్నాయో అటుపోతున్నాయో గబుక్కొని తెలియదు. ఈ జడలమ్మాయి అంతే, రెండు జడలు కదా, ఒకటి ముందరికి ఒకటి వెనక్కి వేసుకుంటుంది. అందుకని వస్తుందో పోతుందో తెలియదు కదా దూరానికి. ఇలా ఓ రోజు నేను కష్టపడి చూస్తూ అరుగు మీద కూర్చున్నాను. ఇంతట్లోకి ఆ పిల్ల రైమని రైలు బండిలో వచ్చేస్తుంది.
నేను లోపలికి వెళ్ళి బాబాయ్కి చెప్పి పిలుచుకొచ్చేసరికి ఇల్లు దాటిపోతుంది కదా అని ఆ పిల్లనే ముందు పిలిచి కొంచెం అక్కడే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళాను. బాబాయ్ రాడే, రోడ్డు మీద నించుంది, రా బాబాయ్ అని చెప్పినా రాలేదు. పైగా అరవకు బోడు ఎధవా అని టెంకీ జల్ల కొట్టాడు. ఇదే కృతజ్ఞత లేదంటే ఏ ఆవేళ అలా బోడి విధవ అన్నాడు. మొన్నను మీ వరుస బాగోలేదంటే బోడి అభిప్రాయం మళ్ళీ అన్నాడా? బాబాయ్ ఇలా నా మీద బోడి అభిప్రాయం అనడానికి నాకు బోడిగుండు ఉండటమే కదా ఫలితం అనుకున్నా. ఆ ఫలితం వల్ల కోపం వచ్చేసింది. ఫలితం అంటే కారణం అంటే నాకు తెలియదు. ఈ అభిప్రాయం నాది కాదు బామ్మదిలే అని చెప్పేద్దాం అనుకున్నా. కానీ ఏం లాభం, నాకు కొంచెం పిలకేనా ఉంది, బామ్మకి పిలక కూడా లేదు, అందుకుని ఊరుకున్నా. అయినా కోపం వచ్చేసింది. ఈ అన్నింటికీ ఈ బోడుగుండు పిలకేయే కదా ఫలితం అనుకుని వెంటనే నాన్న కోటు జేబులోంచి ఓ కాణీ తీసుకుని నా బండి కొరడా నిజం కొరడా తెలుసుగా పట్టుకుని రాయమని వెళ్ళిపోయా. ఎక్కడికి? మెడ్రాస్ క్రాఫింగ్ షాప్ అని ఒకటి ఉంది పక్క వీధి చివర. మాది ఇదివరకు మెడ్రాసేగా. దసరాకి వెళ్ళానులే, 10 రోజులు ఉన్నాం. అక్కడికి వెళ్ళి నాకు అర్జెంటుగా మెడ్రాస్ క్రాపింగ్ చేయమన్నా. వాడు రండి అని మర్యాద చేయలేదు, పైగా మీ నాన్నని అడిగి రమ్మన్నాడు. ఇలాంటి వాటిలో నాన్న ఎప్పుడు అమ్మ పార్టీ అందుకుని అడగలేదనుకో. మా నాన్నంత వాడు వాడు నా అంత వాడు నేడు అందుకుని పర్వాలేదు, మెడ్రాస్ క్రాపింగ్ షాపు చేసేయి అన్నాను. వాడు ఓలా నవ్వాడు. అలా నవ్వితే నా కోపం వస్తుంది, నీకేనా సరే. అప్పుడు నా దగ్గర డబ్బు లేదనుకుంటున్నాడేమోనని కాణీ చూపించా. ఇవ్వలేదనుకో, ముందస్తుగా డబ్బు ఇవ్వకూడదు, పెద్దవాళ్ళు ఇవ్వరు. కాణీ చూపించినా వాడు మెడ్రాస్ క్రాపింగ్ షాపు చెయ్యనన్నాడు. ఎలాగా, నీది గుండు కదా అన్నాడు. అందుకే అర్జెంటుగా చేయాలన్నాను నేను. చేయకపోతే కొరడాతో కొట్టేస్తానన్నాను. వాడు చెయ్యలేదు, అందుకని చెళ్ళను ఓటిచ్చుకుని పరిగెట్టుకుని మా ఇంటికి వచ్చేశాను.